అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. నేను ఉదయం ఒక చిన్న వీడియో చూశాను. మనసు చాలా బాధపడింది. అందులో చాలా నిజం ఉంది. ముఖ్యంగా హిందువులకి ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది. హిందూ అమ్మాయిల పెళ్లిళ్ళలో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చేస్తున్నారండి. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ పెళ్లికి ముందు నిశ్చితార్థం చేసుకునేటప్పుడు ఆ అమ్మాయికి పువ్వులు, గాజులు, అలాగే ఏదన్నా బంగారు నగలు, ఆమెకి ఇవ్వాల్సిన పువ్వులు, పళ్ళు, స్వీట్స్ ఇవన్నీ ఇవ్వటం ఒకప్పటి ఆచారం. పెళ్లిలోనే చేస్తారు. కొంత ముందు కూడా ఒక 1 మంత్ ముందో, 15 రోజుల ముందో, ఒక 6 నెలల ముందో చేసుకునే ఇది మనకు తెలుసు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఈ నిశ్చితార్థం చేసేసి శకుంతల అభిజ్ఞాన శాకుంతలం అని ఒక నాటకం ఉంది కాళిదాసు గారు రచించి. అందులో శకుంతలమ్మ ఇలా పువ్వులు, కాయలు అన్ని మొహానికి పెట్టుకొని ఇట్లా తయారయ్యేది అనేటట్టుగా ఆ వీడియోలో మనం ఆ సినిమాల్లో లేకపోతే నాటకాల్లో చూసుంటాం. అవి పువ్వుల్నే ఆవిడ ధరించేది ఆభరణాలుగా. ఇప్పుడు అలాగే పువ్వుల్ని ధరిస్తూ అలా ఆభరణాలుగాను పెట్టుకుంటూ ఆకులు, కొమ్మలు, పువ్వులు అన్ని కూడా ఆభరణాలు చేసుకుని పసుపు నీళ్లు పోసుకుంటూ స్టార్ట్ అవుతుంది హల్దీ ఫంక్షన్ అని. అక్కడ మొదలు పెట్టుకొని వీళ్ళు కొంతమంది బట్టలు ఇప్పేస్తున్నారు, కొంతమంది అర్ధనగ్నంగా కనిపిస్తారు, కొంతమంది ఇంకా పూర్తిగా చచ్చిపోయినట్టుగా ఫోటోషూటు, చచ్చిపోతే వాళ్ళు మూసుకెళ్తున్నట్టుగా, లేకపోతే వాళ్ళ పక్కనేమో అగరబత్తులు పెట్టి శవం పక్కన పెట్టినట్టుగా పెడుతున్నారు. ఒక పక్క ఏమో అక్కడే ఫస్ట్ నైట్ చేసినట్టుగా చేస్తున్నారు. కొంతమంది అయితే హాఫ్ న్యూడు, సెమీ న్యూడు, ఇట్లా ఇంకా చెప్పడానికి వీల్లేనన్ని అరాచకాలు జరుగుతున్నాయి స్విమ్మింగ్ పూల్లో. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోయిన తర్వాత ఎక్కడో ఇద్దరు 4 గోడల మీద ఏం చేస్తారో తెలియదు, కానీ ఇప్పుడు వీళ్ళంతా షూటింగ్ అంతా మొత్తం ముందే చేసి చూపిస్తున్నారు. సో దానివల్ల దానికి ఒక మంచి పాట, సినిమా పాటను లేకపోతే వీళ్ళే క్రియేట్ చేసుకున్నదో, ఈ డాన్స్ మాస్టర్స్ వాళ్ళు వీళ్ళందరికి కొంచెం పని దొరుకుతుందని చెప్పాలి. వీళ్ళంతా నేర్పించి ఇంట్లో ముసలమ్మ దగ్గర నుంచి అందరూ డాన్సులు చేస్తారు, అందరూ కూర్చొని మాట్లాడతారు. ఆవిడ అప్పటిదాకా వీల్ చైర్లో ఉంటుందో లేచి డాన్స్ చేస్తుంది ఆ పాటకి. అది ఆ డాన్స్ మాస్టర్ పనితనాన్ని బట్టి ఉంటుంది. సో ఇలాంటివన్నీ పెట్టి అమ్మాయిలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసిందంతా కూడా పెళ్లిలోనూ ఆ రోజు పక్కన స్క్రీన్ రన్ అవుతూ ఉంటుంది. హీరో హీరోయిన్స్ గా వీళ్ళని ఊహించుకుంటూ, ఎవరి కాళ్ళ హీరో, నీకు నువ్వే హీరో, నాకు నేనే హీరోయిన్, అలాగే అనుకుంటారు ఎవరికైనా. అలాగే అనుకోవాలి, అలా నిజం, అది నీ లైఫ్ లో నువ్వే హీరో. అలాగే హీరో హీరోయిన్ కూడా మన సినిమాల్లో చేయలేం కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి అవన్నీ మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుని చక్కగా తల్లిదండ్రి ఇచ్చిన నగలు, బంగారాలు అన్ని వేసుకుని సంప్రదాయంగా, అప్పటికైతే ఇంకా సంప్రదాయంగా ఉంటారు ఆ డ్రెస్ వరకు, పెళ్లి వరకు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో చేసిన ఏవైతే ఏనుగులు ఎక్కడం, లేకపోతే ఒక్కొక్క దాని వెనకాల పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం, అబ్బాయి వెనకాల పరిగెత్తడం, ఇంకా ముద్దులు, ముచ్చట్లు ఇంకా చెప్పడానికి లేవు. ఇంకా హాలీవుడ్ సినిమాను తలపించే విధంగా చేస్తున్న ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ వల్ల ఒక అమ్మాయి వాడెవడో ఇంకొక అమ్మాయిని మోసం చేశాడని పెళ్లి అవుతూ నటి అంటే నటింట్లో పెళ్లి ఆగిపోయింది అంటారు చూసారు. అలాగే ఆ అమ్మాయి వేదిక పైన పెళ్లి ఆప్ చేసి పోలీసులు అరెస్ట్ చేసి వెళ్ళిపోయారంట ఆ అబ్బాయిని. అప్పుడు ఈ అమ్మాయివి తల్లి, ఆ తల్లిదండ్రులు పడ్డ బాధ ఈరోజు విన్న తర్వాత నాకు నిజమే కదా, ఎందుకు ఆలోచించట్లేదు మనం అనిపించింది. ఎందుకండి అంత బాధపడుతున్నారు, ఈ మీ అమ్మాయి బంగారంలో ఉంది, మంచి అబ్బాయిని పెళ్లి చేద్దాం మళ్ళీ చూసి అంటే, పెళ్లి చేయడానికి నాకు బాధ కాదండి, ఇప్పటి వరకు అమ్మాయిని ప్రీ వెడ్డింగ్ షూట్ అని తీసుకెళ్లి షార్ట్ లేయించి అవి చేసి ముద్దులు పెట్టి అవి చేసి ఇవన్నీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసి ఇప్పుడు ప్లే చేశారు. ఇన్ని వేల మంది వచ్చి చూశారు నా కూతుర్ని అతని పక్కన. ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయించకపోయినా సరే నేను అంత బాధపడకపోయాను. ఒక తండ్రిని నా ఇంట్లో నా కూతుర్ని నేను ఏ రోజు కూడా చున్నీ లేకుండా కూడా చూడలేదు. అలాంటిది ఈరోజు ఆ అమ్మాయి ఇన్ని రకాలుగా చూడాల్సిన పరిస్థితి నాకే వస్తే, సరే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే వాళ్ళు, పెళ్లి అయిపోయింది మొగుడు పెళ్ళం కదా అనుకునొచ్చు. అలాంటిది ఈరోజు నా కూతుర్ని ఇన్ని రకాలుగా పరుగు పోయినాక వేరే వాళ్ళకి ఇచ్చి చేయాలన్నా ఒక తండ్రిగా నా ఆవేదన ఎవరికి అర్థమవుతుంది? ఏంటి దౌర్భాగ్యం, ఏంటి కష్టం అని ఆ తండ్రి పడుతున్న బాధని మనం ఎందుకు ఆలోచించట్లేదు? నిజంగా ఇది మనం బ్యాన్ చేయలేమా? ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం? పిల్లలు అడిగారనుకోండి, పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరికీ ఒక పాట ఏదో సరదాగా చేసుకోవచ్చు. పెళ్లికి ముందే ఇవన్నీ చేయడం ఇవన్నీ అవసరమా? అసలు ఎందుకు పాప మా అమ్మాయి జీవితం ఏమైంది? ఇది ఒక్కసారి ఆలోచింపజేసే ప్రశ్న కదా, ఒక తండ్రి వేసిన ప్రశ్న, ప్రతి ఒక్కరి బాధ్యత కాదా? మీ ఇంట్లో పెళ్లి అవుతుంది అనుకోండి, పువ్వులు కాయలు పెట్టి చక్కగా పసుపు నీళ్లు చల్లుకొని నిజంగా శకుంతలలాగా తయారు చేసి చక్కగా చేసి అంతవరకు బాగుంది.
ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని షార్ట్లు వేయిస్తున్నారు, మోడర్న్ మోడర్న్ డ్రెస్సులు వేయిస్తున్నారు. అమ్మాయి ఎప్పుడు వేసుకొని ప్యాంట్లు జీన్స్ చిన్న చిన్న ఇంతంత హై హీల్స్ గాగుల్స్ అవన్నీ సరదా అండి, పెట్టుకోవచ్చు. పెళ్లి అయిపోయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడికైనా హనీమూన్ వెళ్ళి చేసుకున్న ఫోటోలు కూడా తర్వాత పెట్టుకోవచ్చు. పెళ్లి ముందే చేసేయాలి అన్నీ అంటే ఇంకా రెండు రోజుల పోతే ఇంకెందుకు బరి తగ్గిస్తారు? ఒక తండ్రి ఆవేదన అర్థం చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఒక హిందువులకే ఈ ఇటువంటి దౌర్భాగ్యాన్ని ఎందుకు అంటగడుతున్నారు? ఎక్కువగా గురవుతుంది హిందూ అమ్మాయిలు ఆడపిల్లలే. అంటే వేరే మతంలో కూడా చేయట్లేదు అంటే వాళ్ళకి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, వాళ్ళు కొన్ని కొన్ని చేయరు, చేయలేరు కూడా. ఇక్కడ చేస్తుందంతా బాధపడుతుందంత ఎవరు? మనమే. సో మనమే అవేర్నెస్, మనకు మనమే ఆలోచించి, నా ఇంట్లో పిల్లలుంటే, నా ఇంట్లో తమ్ముడుంటే, నా ఇంట్లో చెల్లుంటే, నా కూతురైతే అని ఆలోచించి ప్రీ వెడ్డింగ్ షూట్స్ బ్యాన్ చేయండి, బంద్ చేయించండి. ఇంకో తండ్రి ఇలా బాధపడుతూ, ఆ తండ్రి ఆవేదన అంత బాధపడుతూ ఆయన ఏమని అయిపోతే ఎవరు దిక్కు కుటుంబానికి? పిల్లల్ని విచ్చలవిడితనంగా మరీ బరితెగించేటట్టుగా చేయకండి. కొన్ని విషయాలు కొంచెం పట్టుకోండి, వాళ్ళని కట్టడి చేయండి. ఖచ్చితంగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటి శవంలాగా నేను మొన్న చూసి చాలా బాధపడ్డా. పెళ్లి అవ్వకముందే శవంలాగా తలక దగ్గర పళ్ళు పువ్వులు పెట్టేసి వాళ్ళకి దండలేసేసి కాళ్ళకి ముక్కుకి ఇవి కూడా పెట్టేశారండి బాబు. కాళ్ళకి కట్టేసి ముక్కుకి రెండు కాటన్ కూడా పెట్టారు. అంతకన్నా ఘోరమైనది ఇంకేం లేదు. ఇంకొకటి ఏమో ఏమిటేమిటో చేస్తారు, మొసళ్ళ మధ్య, ఏనుగుల మధ్య ఆ షూట్స్ వేసి ఏమండి ఇవన్నీ? అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనం ఆలోచించే జ్ఞానం మనకుంది కదా, కొంచెం ఆలోచించుకోవాలి కదా. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్, ఇలాంటి పనులని ఎంకరేజ్ చేయొద్దు. తల్లిదండ్రుల బాధ్యత. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారా, సరే పెళ్లి అయిపోయినాక ఏదో చేద్దాం. ఒకవేళ వెడ్డింగ్ షూట్ చేయాలి అంటారా, మంచిగా చేసుకోండి సంప్రదాయంగా. ఒక రాజకుమారుడు రాజకుమారులాగా మంచిగా ఒక రాణి రాజులాగా తయారయ్యి చక్కగా చేసుకుని స్వయంవరం చేసినట్టు, సీతా కళ్యాణం స్వయంవరం ఎలా ఉంటుందో అవన్నీ చూసినట్టు ఆ వాళ్ళలాగా గెటప్ చేయక్కర్లేదు. నీకు నచ్చిన విధంగా క్రియేటివిటీ చూపించుకోవచ్చు కదా. ఏ రాజుల స్వయంవరాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా చేయాలంటే. మన క్రియేటివిటీ ఏం తక్కువ? ఎవడో షార్ట్లు వేసుకుని కళ్ళద్దాలు వేసుకొని ముక్కులో కాటన్స్ పెట్టుకుని కాళ్ళకి ఇవి కట్టేసుకుంటే అదే మన 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 సంప్రదాయం. పెళ్లి వేసుకుని శుభంగా ఉండండి రా, అక్షంతలు వేసి నాలుగు అక్షంతలు వేసి దీవించాలి. కానీ ఆ వెడ్డింగ్ షూట్లో అది చూసి వాళ్ళందరూ ఏ విధంగా ఫీల్ అవుతారు అంటే, నేను చచ్చిపోతే ఎలా ఉంటాను అని చెప్పి ముందే చేసుకుంటున్నారా? ఏమైనా అర్థం ఉందా? ప్లీజ్, నాకైతే ఆ చూసిన తర్వాత బాగా పెయిన్ వచ్చింది. ముఖ్యంగా ప్రతి హిందువు నా బాధ్యత అనుకుని మానుకోండి. వేరే మతస్థులకు వాళ్ళకున్న కట్టుబాట్లోనే మనం ఎందుకు కట్టుబాట్లు పెట్టుకోకూడదు ఇలాంటి విషయాలు? మన పిల్లలకి మనం ఎందుకు కట్టడి తిట్టడం చేయకూడదు? ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఆ తండ్రి మీరైతే ఎలా ఉంటుందో, ఆ తల్లి మీరైతే ఎలా ఉంటుందో అని ఆలోచించి అలాంటి వెడ్డింగ్ షూట్స్ని బ్యాన్ చేయడానికి ఇక ముందు వాళ్ళకి పని పోతే పోయింది, వేరే పని ఎత్తుకుంటారు. అర్థమైందా? ప్లీజ్. అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. కొంచెం ఆలోచిద్దాం మన పిల్లల భవిష్యత్తు కోసం. నమస్తే. మన అస్తిత్వం కోసం.